అమ్మ భాష నీకు ఆప్యాయతనసగు ఎల్ల వేళలందు తల్లిగానో మాట తీరునొసగి మర్యాదనిచ్చును తెలుగు సాటికిలను తెలుగుగాదే తెలుగు సాటికిలను తెలుగుగాదే పలుకు పలుకునందు చిలుకు మాధుర్యంబు ఒక్క మాటలోన ఒదుగునంత శబ్ద భావ గరిమ శాసించు జగతిన తెలుగు సాటికిలను తెలుగుగాదే తెలుగు సాటికిలను తెలుగుగాదే దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. సాహితీ కార్యక్రమానికి స్వాగతం. అచ్చమైన భాష, స్వచ్ఛమైన భాష, 56 అక్షరాల తేనెలలుకు భాష, తేట తెనుకు భాష నా తెలుగు భాష. అచ్చులలో గుణింతాలు, హల్లులతో ఒత్తులు, అందమైన ఛందస్సు, సరసమైన సందులు గల వెన్నలాంటి భాష నా తెలుగు భాష. భక్తి భావమైన విభక్తులు, సాటిలేని సమాసాలు, అందమైన అలంకారాలు, ప్రకృతి వికృతులతో పరిమళించు భాష నా తెలుగు భాష. ప్రేక్షకులందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఎంత సుందరమైనదో కదా మన తెలుగు భాష. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు నాడు శ్రీకృష్ణదేవరాయలు. మన మనసులోని అభిప్రాయాలు, ఆలోచనల్ని వ్యక్తం చేయడానికి ఉపయోగించేటువంటి ధ్వనుల సముదాయమే భాష. ఈ భాష మానవ జాతికి మాత్రమే సొంతం. గ్రాంధికంలో ఉన్నటువంటి తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి వ్యావహారిక భాషోద్యమానికి మూల కారకులు గిడుగు వెంకటరామమూర్తి గారు. మరి ఈరోజు గిడుగు వెంకటరామమూర్తి గారి జయంతి. వారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. నాడు నన్నయ్య రచన నుంచి నేటి కవుల నానీల వరకు ఈ తెలుగు భాషలో, లిపిలో అనేక రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మరి అంతేకాకుండా అనేక మంది కవులు ఈ తెలుగు భాషా వైభవాన్ని పలు రకాలుగా ఎంతో ఘనంగా వారి రచనల్లో చూపారు. అలాగే ఎంతగానో కీర్తించారు. గ్రాంధికాన్ని వ్యావహారిక భాషగా మలిచి, వ్యావహారికం నుంచి అంతర్జాలం దాకా ఈ ప్రపంచ భాషగా తెలుగు భాష రూపొందించాల్సిన అవసరం ప్రస్తుతం ఏర్పడింది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో గిడుగు వెంకటరామమూర్తి గారి స్ఫూర్తితో తెలుగు భాషకు చేసిన సేవల్ని తలుచుకుంటూ మరొక భాషోద్యమానికి తయారు కావలసినటువంటి సమయం ఆసన్నమైంది. మరి ఈ నేపథ్యంలో, ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు భాష పరిరక్షణ, దీని గురించి ఈనాటి సాహితీ కార్యక్రమంలో చర్చించడానికి మన దూరదర్శన్ స్టూడియోకి ముగ్గురు ప్రముఖ వ్యక్తులు వచ్చారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. డాక్టర్ పల్లపోతుల వెంకట సుబ్బారావు గారు, ఎంఏలో వీరు తెలుగు ఆంగ్లం చేశారు. అలాగే అనిశెట్టి సాహిత్యం మీద వీరు పిహెచ్డి చేశారు. పీజీడీసీఎస్ చేసినటువంటి వీరు చిలుకలూరిపేట సిఆర్ కళాశాలలో తెలుగు శాఖలో లెక్చరర్గాను, అలాగే రీడర్గాను, కళాశాల వైస్ ప్రిన్సిపల్గా వివిధ హోదాలలో పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు బోర్డ్ ఆఫ్ స్టడీస్కి వీరు మాజీ చైర్మన్గా పనిచేశారు. అలాగే పోటీ పరీక్షలకు తెలుగు భాష సాహిత్య వ్యాసాలను 200 పైగా రచించారు. అంతేకాకుండా జిల్లా రచయితల సంఘానికి గౌరవ అధ్యక్షులుగా వీరు పనిచేశారు. వివిధ పత్రికలలో సాహిత్య వ్యాసాలను, సమీక్షలను రాశారు. ఆకాశవాణిలో వీరు అనేకమైనటువంటి సాహితీ ప్రసంగాలు, కవితలు, పుస్తక సమీక్షలు చేశారు. సుబ్బారావు గారు వివిధ జాతీయ సదస్సులలో 30 పైగా పరిశోధనా పత్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారంతో పాటు అనేకమైనటువంటి పురస్కారాలు, సత్కారాలు, సన్మానాలు అందుకున్నారు. కవితావాణి, చైతన్య తరంగిణి, కోస్తాంధ్ర సాహిత్య చరిత్ర, జానపద సాహిత్యం, కళలు, ఇలా వివిధమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి రచనలు వీరు చేశారు. అంతేకాకుండా తెలుగు భాషా వ్యాప్తి కోసం వీరు కృషి చేస్తున్నారు. శ్రీమతి ఏవికే సుజాత గారు, వీరు తెలుగు రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్రం, చరిత్ర వీటిలో పీజీ చేశారు. ఎంఈడి చేసినటువంటి సుజాత గారు గత 35 ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. అంతేకాకుండా వీరు కవయిత్రిగా, వ్యాఖ్యాతగా, రచయిత్రిగా రాణిస్తున్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 2003 వీరు అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారిచే అధికార భాషా సంఘం వారి తెలుగు వికాసం పురస్కారం అందుకున్నారు సుజాత గారు.
సర్వశిక్ష అభియాన్ బాల సాహిత్య వైభవం గుంటూరు జిల్లా లిటరరీ ఎక్స్పర్ట్ ఎడిటింగ్ బోర్డు మెంబర్గా వీరు పనిచేశారు. ప్రపంచ తెలుగు మహాసభల కార్యనిర్వాహక సభ్యురాలిగా వీరు పనిచేశారు. అమృత హృదయం, కవితా సంపుటి, బాలల కవితలు, నవ్యాంధ్ర నానీలు, వ్యాససుమాలు, వ్యాసాలు ఇలా పలు పుస్తకాలను వీరు రచించారు. అంతేకాకుండా అనేక పత్రికలలో సాహితీ వ్యాసాలు, సమీక్షలు చేశారు. ఆకాశవాణిలో అనేకమైనటువంటి సాహితీ ప్రసంగాలు చేశారు శ్రీమతి ఏవికే సుజాత గారు. మరొక ప్రముఖ వ్యక్తి డాక్టర్ కప్పగంతు రామకృష్ణ గారు. తెలుగు సైకాలజీ జర్నలిజంలో ఎంఏ చేశారు. అలాగే మ్యాథమెటిక్స్లో ఎంఎస్సీ చేశారు. ఎంఈడి, ఎంఫిల్, పిహెచ్డి చేశారు. కృష్ణా జిల్లా పత్రికా రంగం ఈ అంశంపై వీరు పిహెచ్డి చేశారు. తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నటువంటి రామకృష్ణ గారు బీఈడి, డిఈడి విద్యార్థుల కోసం 15 పాఠ్య పుస్తకాలను రచించారు. అలాగే 50కి పైగా జాతీయ, 3 అంతర్జాతీయ సదస్సుల్లో రామకృష్ణ గారు పాల్గొన్నారు. మనోవిజ్ఞాన శాస్త్రంపై వీరు రాసిన 2 పుస్తకాలను తెలుగు అకాడమీ ప్రచురించింది. ఆంధ్రుల ఆత్మజ్యోతి, శ్రీకృష్ణదేవరాయలు, నడుస్తున్న చరిత్ర, అందమైన ఆంధ్రప్రదేశ్ ఇలా 20కి పైగా పుస్తకాలను వీరు రచించారు. వివిధ పత్రికలలో 100లకు పైగా సాహితీ వ్యాసాలు, ఆధ్యాత్మిక వ్యాసాలు వీరు రాశారు. రామకృష్ణ గారు అనేక అష్టావధానాల్లో పృచ్ఛకుడిగా పాల్గొన్నారు. అలాగే భూమన విజయం లాంటి సాహిత్య రూపకాల్లో వీరు పాల్గొన్నారు. ముందుగా మీకు నమస్కారం అండి. అలాగే మీ అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి మన కార్యక్రమాన్ని ఈ ఒక కమ్మనైనటువంటి పద్యంతో ప్రారంభించవలసిందిగా సుబ్బారావు గారిని కోరుతున్నామండి. మందారమ కరంద మాధుర్యమున్న తేలు మధుపంబువోవునే మదనములకు లలిత పల్లవ రసాల కాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు నిర్మల మందాకిని వీచి కల్లతూగు రాయంత సనుని తరంగిణులకు పుర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబు అరగునే సాంద్రనేహారములకు అంబుజోదర దివ్య పదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. చాలా బాగుందండి. ఒక మంచి పద్యంతో ఈనాటి తెలుగు భాషా దినోత్సవ సాహితీ కార్యక్రమాన్ని మీరు ప్రారంభించారు సుబ్బారావు గారు. ఈ దేశ క్షేమానికి భాషా క్షేమం పునాది అన్నారు వ్యావహారిక ఉద్యమకారులు మన గిడుగు వెంకటరామూర్తి గారు. ముందుగా వారి గురించి అటగయ్య, ఇప్పుడు ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని గిడుగువారి జయంతిని పురస్కరించుకుని 2003 సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరుపుతూ ఉన్నది. ఆయన అపారమైన కృషి చేశాడు ఈ వాడుక భాషకు, వ్యవహారిక భాషకు. దానికి కూడా కొంత నేపథ్యం ఉన్నది. ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారు. ఎంతో కష్టపడి 5 రూపాయల అదనపు జీతం కోసం సవరలు ఉండేటువంటి గిరిజన ప్రాంతంలో కూడా పనిచేశాడు. ఆ తర్వాత ఆ గంజాం జిల్లా, గోదావరి, విశాఖపట్నం జిల్లాలకు జేఏ ఎయిడ్స్ అనేటువంటి ఆంగ్లేయుడు, ఆయన ప్రాంతీయ పర్యవేక్షణ అధికారిగా విద్యాశాఖలో ఆయన వచ్చారు. వచ్చి ఆయన తెలుగు నేర్చుకోవడానికి ప్రారంభిస్తే ఈ పుస్తకాల్లో ఉన్న తెలుగు, మాట్లాడుకునేటువంటి తెలుగు వ్యత్యాసం అన్నది ఏమిటి, ఈ వ్యత్యాసం అని ధర్మ సందేహాలు ఆయనకు వచ్చాయి. అప్పుడు విశాఖపట్నం ఏవియన్ కళాశాల ప్రిన్సిపల్గా ఉన్న పిటి శ్రీనివాసయ్య గారితో ఆయన చర్చిస్తే, మీ సందేహాలు తీర్చగల వాళ్ళు ఇద్దరే ఉన్నారు, నాకంటే గొప్పవాళ్ళు వాళ్ళు, ఒకళ్ళు గిడుగు రామ్మూర్తి పంతులు గారు, 2 గురజాడ అప్పారావు గారిని, వాళ్ళిద్దరినీ పరిచయం చేశాడు ఏడ్స్ గారికి. ఆ సందర్భంగా ఈ వ్యావహారిక భాష మీద మంచి ఆసక్తి, శ్రద్ధ కలిగింది గిడుగు రామ్మూర్తి గారికి. అయితే ఆయన 1906 నుండి 10 వరకు విపరీతమైన కృషి చేశాడు. అప్పట్లో కరడు కట్టినటువంటి గ్రాంధికవాదులు ఉండేవాళ్ళు. ఆ గ్రాంధికవాదులు ముఖ్యంగా జయంతి రామయ్య పంతులు, కొమరరాజు లక్ష్మణరావు గారు, ఇటువంటి వీళ్ళంతాను ఆయన్ని హేళన చేశారు. ఆయనకు గ్రాంధిక భాష రాదు, పాండిత్యం లేదు కాబట్టి వ్యవహారిక భాష అంటున్నారని. అందువల్ల పట్టుదలతో ఎంతో పరిశ్రమ చేశాడు ఆయన. తాళపత్రాల్లో, ప్రాచీన గ్రంథాల్లో ఉన్న లోపాలను, వ్యాకరణ దోషాలను ఎత్తి చూపుతూ ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజ అనే గ్రంథం రాశాడు. అదేవిధంగా బాలకవి శరణ్యం,
ఇక గద్య చింతామణి అనే గ్రంథాలు రాశాడు. ఇతర గురజాడవరను వీరిని కాంపోజిషన్ కమిటీలో మద్రాసు విశ్వవిద్యాలయం నియమించింది. ఆ సందర్భంగా ఉపవాచికంగానైనా వ్యావహారిక భాషలో ఉన్నదాన్ని నిర్ణయం చేయాలని ప్రయత్నం చేస్తే వీళ్ళు అధికారికంగా బలమైనటువంటి వాళ్ళు, జయంతరాయ పంతులు వంటి వాళ్ళు ఆ ప్రతిపాదన వీగిపోయేట్టుగా చేశారు. ఆ సందర్భంగానే గురజాడవారు డిసెంట్ అనేటువంటి ఒక అసమ్మతి పత్రాన్ని వేరూరించారు. ఈయన ఈ మెమోరాండం తెలుగు ప్రోజ్ అనే గ్రంథాన్ని కూడా ఆ సందర్భంలో వేరూరించారు. అయితే వీరి కృషికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగువారు. స్వర భాషకు వ్యాకరణం నిఘంటువు రాశాడు. ఇక అది కాకుండా ఈ వయోజన విద్యకు కృషి చేశాడు. శాసనాలు వ్రాసేందుకు కృషి చేశాడు. గ్రంథ పరిష్కారంలో కూడా గొప్ప కృషి చేశాడు. ఆయన కృషికి తగిన విధంగా చాలా మరి పురస్కారాలు లభించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. ఆయన 70వ జయంతిని రాజమండ్రిలో రాయపల్లి సుబ్బారావు గారు అధ్యక్షతన చాలా గొప్పగా ఆయన వ్యాసాలను ప్రచురించి సత్కరించారు. ఇక ఇవన్నీ కాకుండా ఈ బ్రిటిష్ ప్రభుత్వం కూడాను ఆయన రావు సాహెబ్ బిరుదుతో సత్కరించింది. ఆయన జీవితం ఈ వ్యవహారిక భాషకే ఇంగితం చేశాడు. అయితే ఆయన జీవితకాలంలో ఈ ఫలితాలను చూడలేదు. ఆ తర్వాత మాత్రమే ఈ 1969 వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఈ వ్యవహారిక భాషను ప్రవేశపెట్టింది. 73 ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టింది. ఈనాడు తెలుగు భాష ఇంత విస్తృతంగా వ్యాప్తి చెందడానికి ఆంగ్ల భాష ప్రక్రియలైనటువంటి కథానిక నవల ఈ మొదలైనటువంటి ప్రక్రియలన్నీను వ్యాసం విమర్శవన్నీను కారణం గిడుగురామూర్తి గారే. సుబ్బారావు గారు, నిజంగా ఈరోజు మనం ఇంత చక్కటి భాషను మనం ఇలా మాట్లాడుతున్నాము అని అంటే కనుక వెంకటరామూర్తి గారి, గిడుగు వెంకటరామూర్తి గారే ప్రధాన కారణం. కృషే. ఇంకా ఇంకొకటి చెప్పుకోదగిన విషయం ఉంది. ఆనాడు గ్రాంధిక భాషలో తెలుగు వాచకాలు ఉండేవి. అవి చదువుకోవడానికి భయపడేవాళ్ళు, వచ్చేవాళ్ళు కాదు. అందువల్ల అక్షరశాతం కూడా 15% కూడా లేదు అప్పట్లో. తర్వాత ఎప్పుడైతే వ్యవహారిక భాష వాచకాలు వచ్చాయో ఈ అక్షరాస్యుల శాతం కూడా పెరగడానికి మరి రామ్మూర్తి గారి కృషే మరి దోహదం చేసింది. బాగుందండి. సుజాత గారు, అసలు మనం ఆంధ్రులు కావటం, తెలుగు భాషలో మాట్లాడటం ఎంతో పూర్వజన్మ తపస్సు ఫలితము అని ఒక మహానుభావుడు సందర్భంలో అన్నారు. అంతటి తెలుగు భాష యొక్క విశిష్టత గురించి ముందుకు చెప్తారా? తెలుగు రసరమ్యమైన భాషమ్మ. ఇది అమృతత్వం కలిగి మనకి అజంత భాషగా వెలుగొందుతోంది. అక్షర రమ్యత గల భాష తెలుగు. అద్భుతం, అపురూపం, అద్వితీయం, అనన్య సామాన్యమైనటువంటి అమితమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది తెలుగు సాహిత్యం మనకి. అందుకే నికోలాయ్ కోంటి అనే ఆయన మన దేశం వచ్చి ఎన్నో భాషల్ని చూసి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పి తెలుగుని ప్రస్తుతించారు. అలాగే తెలుగు మన నండూరి భాస్కర్ అంటారు, తరపి వెన్నెల, ఆణి ముత్యాల జిలుగు, పునుగు జవ్వాజి, ఆమని పూల వలపు, మురళి రవళులు, కస్తూరి పరిమళాలు కలిసి ఏర్పడు సుమ్మి నా తెలుగు అంటారు. ఆ తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని, మృదు స్పర్శని, మనకి దెందానికి ఆనంద మకరందాన్ని అందించేటువంటి ఆ తెలుగు యొక్క ప్రాభవ వైభవాల్ని వివరించారు. అలాగే శ్రీనాథుడు, అలాగే శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అప్పయ్య దీక్షితుల వారు అంటారు, మీరు అన్నట్లు ఆంధ్ర భాష, ఆంధ్రులుగా పుట్టడం, ఆంధ్ర భాష మాట్లాడటం ఎంతో తపఃఫలం, పుణ్యఫలం ఉంటేనే మనం చేయగలుగుతాము, ఆంధ్రులుగా పుట్టగలుగుతాము, ఆంధ్ర భాష మాట్లాడతాము అని చెప్పి చెప్పడం జరిగింది. అది మనకు ధన్యత. మన తెలుగుకు ప్రపంచ స్థాయిలోని యొక్క ప్రత్యేకత, విశిష్టత, ఘనత ఉంది, చరిత ఉంది అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. చాలా బాగుందండి. డాక్టర్ కప్పగంతు రామకృష్ణ గారు, మరి అనేక మంది మన తెలుగు భాషలో కవులందరూ కావ్యాలు రాశారు, రచనలు చేశారు. తెలుగు భాష స్థితిగతులు ప్రస్తుతం ఎలా ఉందంటారు? తెలుగు భాష స్థితిగతుల గురించి తెలుగు భాషా దినోత్సవం రోజున మాట్లాడుకోవాల్సి రావటం ఒక రకంగా బాధాకరమైనటువంటి విషయం ఇవాళ సమాజంలో. ఎందుకంటేనండి, ఇందాక పెద్దలిద్దరూ కూడా తెలుగు భాష వైభవం గురించి ఎంతో గొప్పగా చెప్పారు. అయితే ఇప్పటి సమాజానికి వచ్చేసరికి చాలా వరకు తెలుగు భాష వినియోగము రెండు రకాలుగాను దాదాపుగా తెలుగు భాష వెనమరుగయ్యేటువంటి పరిస్థితి సమాజంలో వచ్చిందండి. అయితే ఇక్కడ ఒక
ఎటూ తేల్చలేనటువంటి పరిస్థితి మనకి సమాజంలో కనపడుతోంది. ఎట్లాగంటే ఓ పక్కన చూస్తుంటే రచనలు చాలా వస్తున్నాయి, కొత్త కొత్త కవులు వస్తున్నారు, కొత్త కొత్త ప్రక్రియల్లో రచనలు చేస్తున్నారు, అనేక రకాలైనటువంటి వ్యాసాలు తయారవుతున్నాయి, పుస్తకాలు వస్తున్నాయి. మరో పక్కన పాఠశాలకు వెళ్ళే ఆ దశలో ఉన్నటువంటి పిల్లల్ని చూస్తే వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు కానీ తెలుగు రాయలేకపోతున్నారు, తెలుగు చదవలేకపోతున్నారు. అంటే వారికి తల్లిదండ్రులు కూడా పిల్లలకి తెలుగు భాషలో కాకుండా ఆంగ్ల మీడియంలో జరిపించడం, వాళ్ళ పిల్లల్ని చేర్చడం కూడా ఒక కారణం కదా. అక్కడ ఏమవుతుందంటే ఆంగ్ల మాధ్యమంలో పాఠశాల చదివినంత మాత్రాన తెలుగు రాయాల్సినటువంటి అవసరం లేకపోవటము, అందువల్ల తెలుగు రాకపోవటం అనేది కారణం కాదు. ఆంగ్ల మాధ్యమంలో చదివినా కూడా తెలుగు భాష నేర్చుకున్నట్లయితే కనుక తప్పనిసరిగా రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా ఏం జరుగుతుంది అంటే భాష పట్ల ఆసక్తి నశించింది. అంటే మాతృభాష అంటే మనది, ఇది అంటే మన తల్లిని మనం ఎంతగా గౌరవిస్తామో, ఎంతగా ప్రేమిస్తామో, ఎంతగా కావాలని అనుకుంటామో, ఆ రకమైనటువంటి ఒక ప్రేమ భాష పట్ల మనకి లేకపోవటం వల్ల ఇవాల్టి తరం అంటే ఒక 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి, ఆ పై వయసు వాళ్ళకి ఇవాళ తెలుగు భాష గొప్పదనం గురించో కాపాడుకోవాల్సిన అవసరం గురించో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. భవిష్యత్తు తరాల్లో ఇంకొక 60-70 ఏళ్ల జీవితకాలంలో భాషను బతికించాల్సినటువంటి బాధ్యత 10 ఏళ్ల పిల్లవాళ్ళ మీద ఉంది. వాళ్ళకి భాష పట్ల మమకారం కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రధానంగా మనకి ఇంట్లోను పాఠశాలలోను ఈ రెండూ కూడా తగ్గుతున్నాయి. వాళ్ళకి అంటే ఇంటి వాతావరణము వాళ్ళని తెలుగు పట్ల వాళ్ళని ప్రోత్సహించట్లేదు, పాఠశాల వాతావరణము వాళ్ళని ప్రోత్సహించట్లేదు. ఈ రెండిటి వల్ల ఏమవుతుంది అంటే ఇవాల్టి తరము తెలుగు భాష పట్ల ఆసక్తి చూపించినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. తద్వారా మొత్తంగా సమాజంలో కొంచెం తెలుగు భాష వినియోగం దాదాపు తగ్గిందని, అంటే కేవలం మౌఖిక భాషగా ఉందండి. ఇక్కడ మనం ప్రధానంగా గుర్తించాల్సినటువంటి ఒక అంశం ఏంటంటే ఇవాళ తెలుగు భాషలో అందరూ మాట్లాడుతున్నారు, అంటే మౌఖిక భాష ఉంది తెలుగు. ఇప్పుడు మనకి చాలా భాషలు మనకి ఉన్నాయి మనకి భారతదేశంలో, వీటిల్లో కొన్నిటికి లిపి లేదండి, వాళ్ళు వాళ్ళు భాషల్లో మాట్లాడతారు. ఉదాహరణకి లంబాడి భాష తీసుకున్నామనుకోండి, వాళ్ళు ఆ భాషలో మాట్లాడతారు, వాళ్ళకి రాసేందుకు లిపి లేదు. వాళ్ళు మళ్ళీ ఏదైనా రాయాల్సి వస్తే తెలుగులో రాసుకోవాలి, ఇంగ్లీష్లో రాసుకోవాలి, లేకపోతే మరో భాషను ఆశ్రయించాలి. అంటే వాళ్ళ భాషకంటూ వాళ్ళకి ఒక లిపి లేకుండా పోయిందనమాట. అలానే ఇప్పుడు తెలుగు గనక ఇదే పరిస్థితి కొనసాగితే మరి కొంతకాలానికి లిపి లేనటువంటి భాషగా తయారయ్యే ప్రమాదం ఉన్నది అని ఐక్యరాజ్య సమితి కూడా హెచ్చరిస్తోందండి. ఒక విషయం అండి, మీరు ఉపాధ్యాయురాలు, అంటే అనేక మంది విద్యార్థులకు మీరు పాఠాలు చెప్పడం జరుగుతుంది. మీరు ఎలా చెప్పడం జరుగుతుంది, బోధనా భాషగా అక్కడ మీరు మీ యొక్క పాఠశాలల్లో తెలుగును ఎలా తీసుకుని వస్తున్నారు? తెలుగు మాధ్యమంలో చదివితే ఆర్థిక భద్రత ఉండదు అనేటువంటి ఒక అపోహ తల్లిదండ్రుల్లోనూ ఉంది, సమాజంలోనూ ఉంది, విద్యార్థుల్లోనూ ఉంది. ఆంగ్ల మాధ్యమమే ఆర్థిక భద్రతను చేకూరుస్తుంది అనేటువంటి ఒక ఆశ ఆకాంక్ష, ఆశయం, ఆదర్శం, అవసరం అనేది విద్యార్థులను ఎక్కువగా ఆంగ్ల మాధ్యమం వైపు నడుపుతోంది. మరి ఆంగ్ల మాధ్యమమే కావాలి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అంటూ విద్యార్థిని తల్లిదండ్రులు కూడా కోరటం జరుగుతోంది. ఎందుకని ఆంగ్ల మాధ్యమానికి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు? తెలుగులో బోధన చేసేటప్పుడు మనం కనుక చక్కని సామెతలు, బుర్రకథలు, ఆత్మకథలు, లేఖలు, అలాగే వారికి సంబంధించినటువంటి మంచి మంచి గొప్ప గొప్ప వ్యక్తులు, జాతీయ నాయకులు, వీళ్ళ యొక్క స్ఫూర్తి పొందే విధంగా బోధన కనుక చేస్తే, భాష మీద వాళ్ళకి పద్యం పట్ల అనురక్తి, ఆసక్తి పెంచితే తప్పకుండా వాళ్ళు భాష పట్ల ఆకర్షితులవుతారు. అవన్నీ మీరు పాఠశాలలో చేయడం జరుగుతుందంటారు, ఎందుకంటే మీరు గత 35 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ఉన్నామండి. అయితే ఇక్కడ ఏంటంటే ఎక్కువగా తెలుగు అంటే చిన్నచూపు, ఆంగ్లం అంటే మోజు. ఎందుకంటే అందరికీ కూడా ఆంగ్లం వల్ల ఆర్థిక సుస్థిరమైనటువంటి ఒక సుసంపన్నమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు అనేటువంటి ఆశతోటి తల్లిదండ్రులు కూడా తెలుగు మాధ్యమంలో ఎంతమంది ఉంటున్నారండి, 20 మంది ఉంటున్నారు. ఆంగ్ల మాధ్యమంలో వచ్చేసరికి 60-70లో ఉంటున్నారు. కాబట్టి తెలుగు పట్ల ఉన్నటువంటి చిన్నచూపు పోవాలి అంటే తెలుగు చదివిన వాళ్ళకి ఉద్యోగాల్లో వాటిల్లో ప్రాధాన్యత ఇస్తూ, అలాగే తెలుగు చదువుకుంటున్న వాళ్ళ యొక్క భవిష్యత్తుకు భద్రత ఉంది అనేటువంటి ఒక భావాన్ని
రేపటి తరంలో కలిగించవలసినటువంటి బాధ్యత అటు ప్రభుత్వం మీద, ఇటు ఉపాధ్యాయుల మీద, సమాజం మీద, చరిత్రకారుల మీద, స్వచ్ఛంద సంస్థల మీద, రచయితల మీద, భాషా సంఘాల మీద, అన్నిటి మీద ఉందండి. బాగుందండి. రామకృష్ణ గారు మరి ఒక ఉపాధ్యాయురాలుగా ఆవిడ చెప్పారు, మీరు ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఇస్తున్నారు, మరి ఈ తెలుగు భాష బోధనా భాషగా ఏ స్థాయిలో ఉందంటారు? ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో నేను పనిచేస్తూ గమనించిన అంశాల్లో ప్రధానమైనటువంటిది ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఒక మార్పు ఏంటంటే, అసలు తెలుగు అంటే మనం బీఈడి కళాశాలలో మెథడాలజీ అని పిలుస్తాం. తెలుగు మెథడాలజీ చదివేందుకు కొంతకాలంగా విద్యార్థుల సంఖ్య విపరీతమంగా పడిపోయింది. మళ్ళీ మాట్లాడితే 2014 తర్వాత ఒక్కొక్క విశ్వవిద్యాలయంలో తెలుగు మెథడాలజీ చదివేటువంటి విద్యార్థులు 10 మంది కూడా ఉండట్లా, 20 మంది అయితే గగనం. అలాంటి పరిస్థితులు వస్తున్నాయి. అంటే ఏమిటి, ఇవాళ తెలుగు ఉపాధ్యాయుడిగా ఒక వ్యక్తి శిక్షణ పొందలేకపోతున్నాడు అంటే రేపటి తరంలో తెలుగు పాఠం చెప్పే ఉపాధ్యాయుడు తయారవటం లేదు అని అర్థం. అంటే ఇది ఎంత ప్రమాదకరమైందో చూడండి. ఒకవేళ రేపు పొద్దున్న ఎవరన్నా ఒక పిల్లవాడు తెలుగు నేర్చుకుందామని వస్తే అతనికి తెలుగు పాఠం చెప్పే ఉపాధ్యాయుడు తయారవ్వట్లేదు. అంటే కొంతకాలం గడిచేసరికి ఏమవుతుంది, పూర్తిగా తెలుగు బోధన మరుగైపోతుంది. ఇది ఒకటి. ఇక ఇప్పటి సమాజంలో గమనించాల్సినటువంటి ఒక అంశం ఏంటంటేనండి, అంటే ఇప్పుడు ఇప్పటికే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వాళ్ళు, వీళ్ళకి ఏమవుతుంది, పాపం ఈ మాస్టర్ పాఠం చెబుదామని వెళ్తాడు పాఠశాలకి, తరగతికి వెళ్తాడు, ఇంతలో హెడ్ మాస్టర్ వస్తాడు, ఏమండి తెలుగు మాస్టర్ తెలుగు ఏముందండి, వారం రోజులు ముందు చదువుకోవచ్చు కదా, అది ఏమండి ఆ లెక్కల మాస్టర్కి ఇంకో 2 పీరియడ్లు ఎక్స్ట్రా వేయండి, సైన్స్ మాస్టర్కి ఇవ్వండి, ఇలా మొదలు పెడతారు. పాఠశాలలో ఏం జరుగుతుందంటేనండి, ఏదన్నా కార్యాలయానికి అంటే వాళ్ళ ఆఫీస్కి సంబంధించిన పనులు ఉన్నాయనుకోండి, తెలుగు మాస్టర్కి అప్పచెప్తారు. అంటే ఏమవుతుంది, తెలుగు మాస్టర్ పని క్లరికల్ వర్క్ చేసుకుంటున్నాడు ఈయన, ఆయనకి పాఠం చెప్పే అవకాశం కూడా కొన్ని కొన్ని కళాశాలల్లోనూ పాఠశాలల్లోనూ ఇవ్వట్లా. అంటే మానసికంగా మనకి యుద్ధాల్లో ఒక ఉంటుందన్నమాట ఒక నైపుణ్యం, ఏమిటంటే శత్రువుని మానసికంగా చంపేయటం. అట్లాగా ఉపాధ్యాయుడు, తెలుగు ఉపాధ్యాయుడు ఇవాళ మానసికంగా చచ్చిపోతున్నాడు. ఎందుకంటే అతన్ని అన్ని రకాలుగాను పట్టుకుని అతని పాఠం అతను చెప్పుకొని ఇవ్వట్లేదు వాటి సమాజం. సుబ్బారావు గారు మరి మీరేమంటారు, ఎందుకంటే ఉపాధ్యాయుడు క్లాసులో పాఠం చెప్దామన్నా విద్యార్థులు వినడానికి ఇదిగా లేరు, లేదంటే పాఠశాల యాజమాన్యం వారిని వేరే యొక్క పని చెప్పడం జరుగుతోంది, తెలుగు భాష చెప్పేందుకు ఉపాధ్యాయుడిని అతని యొక్క దాన్ని ఏమంటారు వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు, చెప్పనివ్వకుండా చేస్తున్నారు. ఇప్పుడు మీరు మంచి ప్రశ్న ఇది. ఇప్పుడు రామకృష్ణ గారు అనుభవాన్ని తర్వాత సుజాత గారు చెప్పారు. నేను 36 సంవత్సరాలు మరి అధ్యాపక వృత్తిలో ఉన్నా, ప్రత్యేకించి తెలుగు భాషా సాహిత్యాలు చదివిన వాళ్ళని బాగా ప్రతి అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. ఇక చాలామంది గ్రూప్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 గ్రూప్ 2 వాటిలో సెలెక్ట్ అయ్యి మంచి స్థాయిలో ఉన్నారు. ప్రభుత్వం చేసినటువంటి అనాలోచితమైన నిర్ణయం ఐచ్ఛికంగా తెలుగు భాషా సాహిత్యాలు ఉన్నదాన్ని 2007లో రద్దు చేయడంతో అవకాశం పోయింది. రద్దు చేయడానికి కూడా కారణం తక్కిన వాళ్ళు, ఏ తెలుగు సాహిత్యంతో వచ్చిన వాళ్ళు వాళ్ళకి తక్కిన పాలనాపరమైన అనుభవం ఏముంటుందన్న ఒక విమర్శ చేయడంతో దాన్ని అనుసరించారు. అది సరైన నిర్ణయం కాదు, ప్రభుత్వపరమైనటువంటి లోపమే. ఇంకా మరొకటి, మీరు ఈనాటి తెలుగు భాష దుస్థితికి కారణం ప్రపంచీకరణ. ఈ ప్రపంచీకరణ ప్రభావంతో ఆంగ్ల భాష మోజు పెరగడంతో ఈ తల్లులంతాను మమ్మీలు అనిపించుకోవడానికి ఇష్టపడుతున్నారు. మమ్మీ డాడీ సంస్కృతి బాగా పెరిగింది. ఒక గ్రామీణ వాతావరణానికి సంబంధించినటువంటి ఒక అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గరికి ఏడుస్తూ వచ్చాడు, నాన్న అమ్మ కొట్టింది నన్ను, అన్నం తిన్నందుకు కాదు, నాన్న అమ్మ కొట్టింది నన్ను, పాఠం అప్ప చెప్పనందుకు కాదు, నాన్న అమ్మ కొట్టింది నన్ను, అమ్మని అమ్మా అని పిలిచినది. ఈ తల్లు అమ్మ అని పిలిచిన ఇష్టపట్ల మమ్మీలు అనిపించుకుంటున్నారు. ఈ తెలుగు భాషకు గొప్పగా కృషి చేసినటువంటి వారు, అధికార భాషా సంఘాన్ని స్థాపించడానికి కారకుడు వావిలాల వారు, ఆయన ఎంతో ఆవేదంతో చెప్పేవాడు, మమ్మీ అంటే పాలిచ్చే పక్షి జాతిని, శవం అనే అర్థం. ఈ పదానికి అర్థం తెలియక ఈ తల్లులు మమ్మీలు అనిపించుకోవాలనుకుంటున్నారని చాలా ఆవేదంతో చెప్పాడు. మరొక అమ్మాయి, గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి అమ్మాయి, వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి బాధపడుతూ, నాన్న టీచరు కొట్టింది నన్ను, మార్కులు రానందుకు కాదు, నాన్న టీచరు కొట్టింది నన్ను, స్కూలుకు సకాలంలో వెళ్ళనందుకు కాదు, నాన్న టీచరు కొట్టింది నన్ను, తరగతిలో తెలుగులో మాట్లాడినందుకు. అటువంటి దుస్థితి ఈనాడు సమాజంలో ఉన్నది. ఇంగ్లీష్ భాషలోనే వాళ్ళకంతా సర్వస్వం కనిపిస్తుందన్న ఉద్దేశంతో
చాలా ఇటువంటి క్షమించరానటువంటి విషయాలు జరుగుతున్నాయి. అందుకే యునెస్కో గణాంకాల ప్రకారం కూడా 2002లోనే ఈ 6,000 భాషల్లో దాదాపు 43% 2,900 భాషలు మృత భాషలు అయ్యాయి. తెలుగు భాష కూడాను మృత భాషల అంచున ఉన్నది అని అంచనా వేశారు వాళ్ళు. అంటే మృత భాషను వాళ్ళ లెక్క ఏమిటంటే ఏ భాషా వ్యవహర్తలు 30% తక్కువగా ఉంటారో దాన్ని మృత భాషగా పరిగణిస్తారు. అందువల్ల మంది అంచున ఉన్నదని హెచ్చరిక చేయడంతో కొంత భాషాభిమానులు కొంత జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సుజాత గారు, మరి మీరేమంటారు? ఎందుకంటే పాఠశాలలోనే ఇప్పుడు చెప్పారు సుబ్బారావు గారు, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలి లేదా తెలుగులో మాట్లాడుతున్నందుకు కొట్టడం జరుగుతోంది అని. మరి పాఠశాలలో ఇలా జరిగితే కనుక అసలు మన భాష మృత భాషకి అంచనా ఉంది అని కూడా మనకి తెలియజేస్తున్నాయి గణాంకాలు. మరి మీరేమంటారు, పాఠశాలలో ఇలా జరగడం ఎందుకు ఇలా జరుగుతోంది? మన భాషకి ఎందుకు గుర్తింపు ఉండట్లేదు, తెలుగులో మాట్లాడనివ్వడం లేదు, ఎందుకంటారు? మేషర్ సుబ్బారావు గారు చెప్పారు, అమ్మ అననందుకు అమ్మ అన్నందుకు మమ్మీ అననందుకు ఒక తల్లి కొడితే తెలుగులో మాట్లాడినందుకు మరొక ఉపాధ్యాయుని కొట్టింది. కానీ ఇంటిలో అమ్మ, పాఠశాలలో ఉపాధ్యాయుని ఇద్దరు కూడా మాతృభాషకు పట్టం కట్టి పెద్దపీట వేసి అగ్రతాంబులం ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత, మాన్యత, ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఆ ఇద్దరు కూడా అలా శిక్షించడం అనేది భావి భారత పౌరుల మనస్సు మీద తెలుగు పట్ల ఒక అల్పభావం, చులకన భావం కలగజేసింది అని చెప్పి మనం చెప్పొచ్చు. అంతేకాదండి, తెలుగు భాషని, అందులో ఉన్న మాధుర్యాన్ని, ఆ మృదు స్పర్శని వాళ్ళు ఆనందించి ఆస్వాదించి ఆహ్లాదం, ఆరోగ్యం, ఉత్సాహం, ఉత్తేజం, ఉల్లాసం పొంది మంచి ఒక విజయవంతమైనటువంటి జీవితాన్ని పొందటానికి, ఎందుకంటే మన ఆశ ఆకాంక్షలు, మన ఆనందం, ఆగ్రహం, కష్టం, సుఖం, లాభం, మంచి, చెడు, సృజన, విజ్ఞానం అన్నీ కూడా మాతృభాషలోనే చక్కగా వెల్లడి చేయగలుగుతాము. అంతేకాదు, మాతృభాష కళ్ళు వంటిది, పరభాష కళ్ళజోడు వంటిది. కళ్ళుంటేనే పరభాషను చదవగలుగుతాం. అది తెలియకపోవటం వల్ల పాఠశాలల్లో కానీ ఇంటిలో కానీ ఈ విధమైనటువంటి శిక్షకి విద్యార్థులు గురవుతున్నారు. కానీ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, మాతృభాషని ప్రేమించడం అంటే మనం ఎంత గొప్ప, అప్పయ్య దీక్షితులు గారు చెప్పిందే మళ్ళీ మనం ఇక్కడ మళ్ళీ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదండి. విద్యార్థులు తెలుగు మాట్లాడితే వాళ్ళకి మంచి సత్కారం ఇవ్వాలి. వాళ్ళలో మానవీయత, ధార్మికత, ఆధ్యాత్మికత, సాత్వికత, సఖ్యత, సృజనాత్మకత, సభ్యత, విజ్ఞత, ఏకాగ్రత ఇలాంటివి పెంపొందించడానికి భాష ఉపయోగపడుతుంది. అటువంటి భాష వాళ్ళకి కలిమి, బలిమి, చెలిమి, కూరిమి, ఓరిమితో మిలమిలా, తలతళ కళకళలాడేలా చేస్తుంది వాళ్ళని. కాబట్టి రేపటి తరంలో భాష పట్ల ఎక్కువ మక్కువ, ఆసక్తి, అనురక్తి పెంచితే వాళ్ళు శక్తి యుక్తి గల భావి భారత పౌరులుగా తయారవుతారండి. ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలండి, ప్రభుత్వమే తెలుగు మాధ్యమంలో ఉన్న పాఠశాలల్ని మూసివేస్తూ ఆంగ్ల మాధ్యమంలో పాఠశాలలు నిర్వహించడానికి బాగా ప్రభుత్వమే కృషి చేస్తోంది, ప్రోత్సహిస్తోంది. దాన్ని నేను ఒక్కటి చెప్తానండి, ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం పెట్టడానికి కారణం ఏంటంటే ఎక్కడైతే భాష బాగా ఆధిపత్యం చెలాయిస్తుందో అది అగ్రవర్ణాలు, కులీనులు మాత్రమే ఆంగ్లం చదువుకొని ధనికులు అవుతున్నారు. ఆ అంతరాలు, ఇంకా విద్య అంతరాలను తగ్గించాలి, ఆర్థిక సమానత్వం, సాంఘిక సమానత్వం ఇవ్వాలి. కానీ పాఠశాలల్లో తెలుగు పాఠశాలల్లో మూసివేయకూడదు కదా. మన భాష అభివృద్ధి చెందాలి అంటే తెలుగు చెప్పేటువంటి పాఠశాలను మూసివేయడం. కారణం ఏంటంటే ఇక్కడ ఒకటి చెప్తున్నారు, గ్రామీణులు, నిమ్నజాతి వారు, బడుగు బలహీన వర్గాలు, తాడిత పీడిత ప్రజలు, వాళ్ళు ఏమంటున్నారంటే మీ పిల్లల్ని మాత్రం ఆంగ్ల మాధ్యమంలో చదివించుకొని గొప్పవాళ్ళుగా చేస్తున్నారు, మా పిల్లలకు మాత్రం తెలుగు మాధ్యమంలోనే చదువుకునేటువంటి అవకాశం, ఆంగ్ల మాధ్యమానికి వెళ్ళి ఉన్నత స్థితి, ఎందుకంటే గొప్ప గొప్ప పుస్తకాలు అన్నీ కూడా ఆంగ్ల మాధ్యమంలోనే ఉన్నాయి, పెద్ద పెద్ద సివిల్ పరీక్షలు అవి రాయడానికి కూడా ఆంగ్ల మాధ్యమం యొక్క పరిజ్ఞానము, భాషా పరిజ్ఞానం కావాలి. మరి మీ పిల్లలు మాత్రము గొప్పగా తయారవ్వాలి ఆంగ్ల మాధ్యమంలో చదివి, మా పిల్లలు మాత్రం తెలుగు మాధ్యమంలోనే చదవాలంటారు. దీనికి ఒక్కటే నేను పరిష్కారం చెప్తాను మేడం గారు, ప్రతి ప్రాథమిక విద్య వరకు తప్పకుండా మాతృభాషలోనే బోధన పెడుతూ ఆంగ్లాన్ని ఒక శక్తివంతమైనటువంటి, సమర్థవంతమైనటువంటి బోధన ద్వారా కనుక నేర్పిస్తే రెండు భాషల్లోనూ పిల్లలు చక్కగా ప్రజ్ఞా ప్రభావాలతోటి వాళ్ళు చక్కగా పరిణవిల్లుతారు, మానసికమైనటువంటి వికాసాన్ని పొందుతారు. ఇప్పుడు సుజాత గారు చెప్పినట్టు కొంతమంది బడుగు బలహీన వర్గాల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు
ఆంగ్ల మాధ్యమాన్ని సమాంతరంగా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంతవరకు తప్పులేదు. ఒకప్పుడు ఉన్నటువంటి విధానం తెలుగు మాధ్యమంలో చదివి చదివిన వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు వీటిలో 5% బోనస్ మార్కులు కలపాలనేదండి చాలా కాలం అనుసరించారు. ఇప్పుడు ఆ మార్పు మళ్ళీ అనుసరించాలి అదనంగా ప్రోత్సాహంగా. తర్వాత ఇది కోర్టు ఒప్పుకోలేదు అన్నారు. కోర్టు ఒప్పుకోకపోవడం చట్టాలను కూడా సవరణ చేయొచ్చు ప్రభుత్వం. తక్కిన చోట్ల చాలా ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు కూడా 20% ఆ మాతృభాషలో చదివినటువంటి వాళ్లకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ విషయాన్ని ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం పాటించవలసిందే. మరొకటి, ఈ తెలుగు భాషకు ఈ వీటిలో ఐచ్ఛికంగా తెలుగు భాషా సాహిత్యాలు చదివే విషయాన్ని రద్దు చేశారు. గ్రూప్ 1 గ్రూప్ 2లో చేసిన తెలుగు భాషా సాహిత్యాల ప్రావీణ్యాన్ని పరీక్షించే ఒక పేపరు విధిగా నిర్ణయించాలి అవసరం. ఈ ప్రస్తుతానికి సబ్ ఇన్స్పెక్టర్ పరీక్షలు ఒక పోటీ తెలుగు భాష ప్రావీణ్యానికి సంబంధించిన ఒక పేపర్ ఉన్నది. అది బాగానే కొంతవరకు ఉపయోగపడుతుంది అర్హత మార్కులకు. ఈ సివిల్ సర్వీస్లో కూడా అర్హత మార్కులకు సంబంధించి తెలుగు భాషా సాహిత్యాలు ఉన్నాయి. అదేవిధంగా అన్నిటికీ పోటీ పరీక్షలు పెట్టవలసిన అవసరం ఉన్నది. దానివల్ల తెలుగు భాషలో కొంత ప్రావీణ్యం వస్తుంది, తెలుగు భాషా సాహిత్యాలు చదివే అవకాశం. ప్రస్తుతం ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు 126 ఉద్యోగాలు నింపడానికి ప్రభుత్వం మంచి కృషి చేస్తుంది. వీటిలో కూడా తెలుగు భాషకు సరైనంత ప్రాధాన్యత లేదు. కొన్ని మొదటి కేటగిరీ ఉద్యోగాలకు మాత్రమే 5 మార్కులకు తెలుగు పఠనావశ్యకత కాంప్రహెన్షన్ ఉంచారు. ఎక్కువ ఇంకా తెలుగు భాష అంశాలు కూడా ఎక్కువ చేర్చి 20 మార్కులకు ఇస్తే చాలా బాగుంది. అటువంటి సూచన ప్రభుత్వం చేసినట్టయితే తెలుగు భాష పట్ల పూర్తిగా ఆదరణ కలుగుతుంది అనుమానం లేదు. ఇప్పుడు రామకృష్ణ గారు, ఈ పోటీ పరీక్షల్లో తెలుగులో ఉంటే కనుక అన్ని ఆంగ్లంలో ఉంటాయని జరుగుతుంది, అది మన మాతృభాషలో కనుక పెడితే కనుక విద్యార్థులు చక్కగా చదువుకుని మన భాషని ఏమాత్రం దానికి తగినంత స్థాయిని పెంచినట్టే అవుతుంది. కానీ తగ్గించిన వారు ఎవరు కదా, తెలుగులోనే ఉంటే బాగుంటుంది. ఈ సూచన గురించి మీరేమంటారు? ఇది చక్కటి సూచనేనండి. అయితే కొన్ని కొన్ని పరీక్షలకు సంబంధించినటువంటి నిడివి లేదా ప్రాతిపదికలు విభిన్నంగా ఉంటాయి. అన్ని రకాల పోటీ పరీక్షలకి ఒకే ప్రాతిపదిక ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే ఇతర భాషల్లో పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ పరీక్ష నేపథ్యాన్ని బట్టి, అంటే ఆ పరీక్ష ద్వారా ఏ ఉద్యోగాన్ని అయితే మనం నింపాలి అని అనుకుంటున్నామో, ఏ రకమైన ఉద్యోగస్తులు తీసుకుందామని అనుకుంటున్నామో, ఉద్యోగ స్వభావాన్ని బట్టి భాషను ఎంపిక చేస్తే బాగుంటుంది. ఉదాహరణకి ఆ ఉద్యోగి పూర్తిగా తన జీవితకాలం, అంటే ఉద్యోగ కాలం అంతా కూడా ఆంధ్రదేశంలోనే పనిచేస్తాడు అనుకోండి, అటువంటి వ్యక్తికి ఎక్కువగా తెలుగు భాషకు సంబంధించినటువంటి అవసరమే ఉంటుంది. కాబట్టి అటువంటి పరీక్షల్ని తెలుగులో పెడుతూ కొన్ని జాతీయ స్థాయి పరీక్షలు కానివ్వండి, అటువంటివి 2 భాషల్లోనూ, అంటే ఒకే ప్రశ్న పత్రంలో 2 భాషల్లోనూ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ భాషా సామర్థ్యాలకు అనుగుణంగా అభ్యర్థులు పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. అయితే మారుతున్న సమాజంలో పరిస్థితులు మారతాయి. మాతృభాషగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటూ అంతర్జాతీయ అవసరాలని కూడా మనం అడుగుడమంట కాదనలేని పరిస్థితి. ఎంతసేపటికి మనము ఇది అనలేము. అందుకని ప్రాథమిక స్థాయిలో నేర్చుకుందాం. ప్రాథమిక స్థాయిలో తెలుగును తప్పనిసరి అంశంగా నేర్చుకోవటం వల్ల ఆలోచన పెరుగుతుంది, సృజనాత్మకత పెరుగుతుంది, తద్వారా మిగతా అంశాలను కూడా పెట్టుకుంటాం. కాబట్టి పోటీ పరీక్షల్లో తెలుగును అమలు చేయాలి. చేస్తూ అయితే అవసరానికి అనుగుణంగా ఏదైనా 1-2 మినహాయింపులు ఉంటే ఉండొచ్చు. అలానే పూర్తిగా పెట్టాలని మాత్రం ఖచ్చితంగా చెప్తే అంత పద్ధతి కూడా కాదు. రామకృష్ణ గారు చెప్పినట్టు మరి ఒక భాషగా ఆంగ్లాన్ని నేర్చుకోవటం అనేది అపరాధమేమీ కాదు. కన్నతల్లిగా మన కన్నతల్లిని ప్రేమిస్తాము, పొరుగింటి తల్లిని గౌరవిస్తాం. అలాగే మనకు ఆర్థిక, ఇప్పుడు భాష అంటే కేవలం భావ ప్రసారానికే కాకుండా, భావ ప్రసారానికి సాంస్కృతిక వారసత్వ సంపదగానే కాకుండా ఆర్థిక అవసరాలకు కూడా ఉత్పత్తి పంపిణీ లాంటి అంశాలని అంతర్జాతీయ మార్కెట్లో నిలదొక్కుని మరి ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, విద్యా వైజ్ఞానిక రంగంలో ముందంజ వేయాలి, ప్రగతి పదంలో జగతి ప్రగతి సుగతి ఉన్నతి సాధించాలి అంటే మరి తెలుగువారు కూడా తప్పకుండా ఆంగ్లాన్ని నేర్చుకోవాలి. అవసరమైనంత మేరకు అవసరమైన చోటనే వినియోగించాలి. కానీ సుజాత గారు ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, ఇప్పుడు ఇతర రాష్ట్రాల వాళ్ళు వాళ్ళ భాషకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. మనం ఇతర రాష్ట్రానికి వెళ్ళామనుకోండి, మన భాషలో మాట్లాడితే ఒప్పుకోరు. కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చారనుకోండి, వారి రాష్ట్ర భాషలోనే మనం మాట్లాడాలి. వారు మాట్లాడతారు వారి రాష్ట్ర భాషలోనే. ఈ భాష వైవిధ్యం వైరుధ్యం కలుగుతోంది కదా, దీనికి మీరేమంటారు? ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు,
కేరళ ఈ ప్రాంతాల్లో ఏం చేస్తున్నారంటే మాతృభాషకి చాలా అగ్రతాంబూలం ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు నిఘంటువులు తయారు చేసుకుంటున్నారు. వాళ్ళు మాతృభాషకు సంబంధించిన ఆంగ్ల పదాలని కానీ వేటినైనా కానీ వాళ్ళ భాషలోకి తర్జుమా చేసుకొని అనువదించుకొని మాతృభాషకే వాళ్ళు పెద్దపీట వేస్తున్నారు. అంతేకాకుండా కర్ణాటక రాష్ట్రంలో అయితే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదివినప్పటికీ కూడా కర్ణాటక మాధ్యమంలో చదివితే వాళ్ళ రాష్ట్రంలో ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే వాళ్ళకి భాష పట్ల ఎక్కువ గౌరవం, భాష అనేది మన యొక్క సాంస్కృతిక వారసత్వ సంపదకు ప్రతీక, పతాక సూచిక, ఒక ప్రతీక పతాక సూచికగా భావించి ఆత్మగౌరవంగా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. మనం ఏంటంటే తెలుగు దగ్గరికి వచ్చేసరికి అన్య ప్రాంతాల వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ భాష మాట్లాడినప్పటికీ కూడా మనం అంతగా పట్టించుకోకుండా మనం ఇతర దేశాల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా ఆ భాషలోనే మాట్లాడే విధంగా వాళ్ళ యొక్క అక్కడ ఉన్నటువంటి చట్టాలు కానీ ప్రభుత్వ ఆదేశాలు కానీ అవి వాళ్ళ భాషలో మాట్లాడేటట్టుగా చేయడానికి వీలవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మన ప్రాంతంలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళు భాష సంబంధించి పెద్దగా అంత ఎదిగలేదు కాబట్టి వాళ్ళ ఆంగ్ల మాధ్యమంలోనే వాళ్ళ వ్యవహారాలన్నీ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే దృగ్వైఖరి అనేది బాగా పెరిగింది. ఈ వ్యవహార్థం కంటే వాగ్వైఖరి కంటే కూడా దృగ్వైఖరి బాగా ఈ అంతర్జాలంలో వాటిలో చూస్తూ ఆంగ్ల మాధ్యమానికి ఇది అలవాటు పడుతూ యువత ముఖ్యంగా కనీసం ఒక రెండు మూడు అక్షరాలు వాక్యాలు కూడా దోషాలు లేకుండా రాయలేని దుస్థితి ఉందండి. ఇప్పుడు సుజాత గారు చెప్పినట్టుగా వాళ్లకు కర్ణాటక తమిళనాడులో వాళ్ళకున్న భాష అభినవేశం చాలా ఎక్కువ, అందువల్లే వాళ్ళు ప్రాథమిక స్థాయిలో తప్పకుండా వాళ్ళ మాతృభాషలో విద్య సాగిస్తున్నారు. 10వ తరగతి వరకు కూడా ఖచ్చితంగా తమిళ భాషను వాళ్ళు అధ్యయనం చేసే ఏర్పాటు. అవును, ఇక్కడ మన దగ్గర ఒక ఖచ్చితత్వం అనేది ఉంది. ఆ తమిళనాడు కానీ ఆ రాష్ట్రాల్లో మనకి ఆ ఖచ్చితత్వం లేదు కదా. మనకు ఈ భాషాభినవేశం తులనాత్మకంగా వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ అనిపిస్తుంది. నాకు ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్ భాష వ్యామోహం వెళ్ళే కాళోజీ గారు అంటాడు ఇక్కడ, ఆంగ్లంబు నేర్చి అన్య భాషలు రవంచు సకలించు అంద్రుడా చవవేటికి. అందువల్ల ఇక్కడ ఇంగ్లీష్ భాష వ్యామోహంతో నాకు ఏ భాష రాదండి. ఇంకా ఈ వ్యామోహంతోనే చాలామంది తల్లులు మా అబ్బాయికి తెలుగు రాదు అని చెప్పుకోవడం ఏదో చాలా గర్వంగా వాళ్ళు భావించేటువంటి విధానం దురదృష్టమైనటువంటి విషయం. అయితే ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు తెలుగు, మన వాళ్ళు ఉన్నారు అక్కడ. అయితే ప్రతి శనివారం తెలుగు క్లాసులు ఉంటాయి, వాటికి వెళ్ళి నేర్చుకోవడం, పరీక్షల్లో పాస్ అవ్వడం. ఇక్కడ తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు వాళ్ళకు సహకారం అందిస్తూ ఉన్నారు. అందువల్ల వాళ్ళు తెలుగు కూడా నేర్చుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కృత్రిమైనటువంటి విధానం. అసలు మరొక ప్రధానమైనటువంటి విషయం, ఈ కార్పొరేట్ వ్యవస్థ తెలుగు భాషను దెబ్బతీసింది. ఇక్కడ ఈ కాలేజీల్లో సంస్కృతం నిర్బంధంగా పెడుతున్నారు. ఇంటర్మీడియట్ కాలేజీల్లో నిర్బంధంగా సంస్కృతాన్ని బోధిస్తున్నారు. ఏదో మార్కులు విపరీతంగా 100కు 100 మార్కులు ఇవ్వడం చేస్తున్నారు. ఇక్కడ మార్కుల కోసం సంస్కృతాన్ని నిర్బంధంగా వాళ్ళు బోధించడం అనేది తెలుగు భాషను దెబ్బతీస్తున్నది. అయితే ఇక్కడ ఒకటే సవరణ ప్రభుత్వం చేయాల్సింది, దేవనాగరి లిపిలో రాయగలిగినటువంటి సమర్థతన్న వాళ్ళు సంస్కృతం పట్ల ఆసక్తి ఉన్నటువంటి వాళ్లకు ఇవ్వచ్చు. ఇక ఏదో తెలుగు భాషలో సంస్కృతాన్ని రాసి మార్కులు తెచ్చుకునేవాళ్ళకి కాదు, అటువంటి వాళ్ళకి సంస్కృతం ఇచ్చి తక్కిన వాళ్ళు తెలుగే చదవాలి అనే నియమాన్ని నియంత్రించాలి ప్రభుత్వం. అందులో సంస్కృత ప్రభావం డిగ్రీకి కూడా కొనసాగుతాం, డిగ్రీలో కూడా తెలుగు చదివే వాళ్ళు తగ్గుతున్నారు. దీనివల్ల చాలా ప్రమాదం ఉన్నది. మరి ఇటీవల మనమునటి వరకు డిగ్రీ 2వ సంవత్సరం వరకు బీకామ్ కానీ బీఎస్సీ కానీ ఏ చదివే వాళ్ళు అయినా సరే తెలుగు చదివేవాళ్ళు, వాళ్ళకి తర్వాత ఆసక్తి ఉంటే ఏమీ తెలుగులో చేరడానికి అవకాశం. మరి ఈ మధ్య నాయకత్వపు నైపుణ్యాలు అనే ఒక పేపర్ని 2వ సంవత్సరం చివర సెమిస్టర్లో ఏర్పాటు చేసి తెలుగును చదవకుండా తీశారు. అందువల్ల కనీసం 2 సంవత్సరాలు కూడా చదవనేటువంటి పరిస్థితి ఉన్నందువల్ల వీళ్లకు ఎంఏ తెలుగు చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ ఉన్నత విద్యామండలి ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా శ్రద్ధ చూపాలి, లేకపోతే తెలుగు భాష పట్ల వాళ్ళు తీరినటువంటి
మరి అపచారం చేసినట్టు అవుతుంది, తెలుగు భాష తగ్గడానికి ఇవన్నీ కారణాలు అవుతున్నాయి. మేడం, నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను. మేడం, విద్యా విధానం, ఇక్కడ మన మేషార్ చెప్పారు, విద్యా విధానం ఎట్లా తయారైందంటే మార్కుల గొంగళిగా, ర్యాంకుల కేళిగా, గ్రేడింగుల కంగాళిగా తయారైంది. అక్కడ ఏంటి, మార్కు రాకపోతే, ర్యాంక్ రాకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు విద్యార్థులు. అదే ఒక తెలుగు సాహిత్యం పట్ల బాగా అభిమానం గల వ్యక్తికి మానసిక పరిపక్వత్వం రావడం మూలంగానే కదా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇక్కడ మనకి ఏమవుతుందంటే అండి, కళాశాలలో కూడా అధ్యాపకులు కూడా మార్కులు రావట్లేదు, సరిగా చదవట్లేదని వారిని మానసికంగా ఇచ్చేయడం, ఆ పోటీ మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ప్రస్తావన చేసే బదులు మాస్టర్ చెప్పిన అంశంలో ఒకటి ప్రధానమైన అంశం ఉందండి. 4 సెమిస్టర్లు తెలుగు చదివితే తప్ప డిగ్రీ స్థాయిలో వాడు ఎంఏ చదవటానికి అర్హత ఉండదు. కానీ ప్రభుత్వం ఏం చేస్తోంది, వాడిని అసలు 4 సెమిస్టర్లు చదవకుండా చేస్తోంది ఆ విధానం ప్రకారం. కాబట్టి మనం ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాల్సింది, తీసుకురావాల్సిన మార్పు ఏంటంటే, ప్రభుత్వం చేసినటువంటి అనాలోచిత చర్య వల్ల ఏ ఒక్క వ్యక్తి ఎంఏలో తెలుగు చదివే అవకాశం లేకుండా పోయింది. అంటే ప్రభుత్వమే కావాలని ఈ తెలుగు భాషకు సంబంధించినటువంటి పీజీ కోర్సులు, ఎంఏ తెలుగు చేస్తే తప్ప పిహెచ్డి చేయలేడు కదా తెలుగులో. అంటే ఏం జరుగుతుంది, క్రమక్రమంగా ప్రభుత్వ చట్టము లేదా ప్రభుత్వం చేసినటువంటి ఒక అనాలోచిత చర్య వల్ల డిగ్రీ మొదటి సంవత్సరంతో ఆగిపోయి పీజీ ఎంఏ తెలుగు చేయలేడు, ఎంఏ ఉంటే కానీ పిహెచ్డి చేయలేడు. అంటే అంతిమంగా తెలుగులో పరిశోధనలో కూడా కుంటుపడిపోయేటువంటి ప్రమాదం ఈ ప్రభుత్వ చర్య వల్ల వచ్చింది. కాబట్టి ప్రధానంగా ప్రభుత్వం ఇప్పుడు దృష్టి పెట్టాల్సిన అంశం ఏంటంటే, ప్రాథమిక దశ నుంచి పరిశోధన స్థాయి వరకు కూడా తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వాలి, దానికి సంబంధించినటువంటి చట్టాలని సరైనటువంటి విధానంలో రూపొందించాల్సిన అవసరం ఉంది అనేది నా ప్రతిపాదన. సుబ్బారావు గారు, ప్రతి భాషకు ఒక ప్రత్యేకమైనటువంటి లిపి ఉంటుంది, అలాగే అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి ఉచ్చారణ కూడా ఉంటుంది. మరి ఈ విషయంలో మన తెలుగు లిపిలో వస్తున్నటువంటి మార్పుల గురించి చెప్తారా? తెలుగు లిపిలో లిపికి సంబంధించిన సంస్కరణలు వచ్చాయి మనకు. అసలే తెలుగు భాషకు అక్షరాలు 56 ఇవన్నీ ఆధునిక అనేటువంటి భాషావేత్తలు, భాషా శాస్త్రవేత్తలు కొన్నింటిని ఈ రూరు లూలు అనేటువంటి వాటిని అవసరం లేదన్నారు, వాటిని తీసేశారు. అదేవిధంగా చాలా వరకు ఈ భాషకు సంబంధించి సడలింపు, ఒకప్పుడైతే దాదాపు మనకు తెలుగుకు కన్నడానికి దగ్గరలో సంబంధం అన్నది. నిడదవల వెంకట్రావు లాంటి వాళ్ళు తెలుగు కన్నడ లిపులు, కవల పిల్ల లాంటివన్నీ కూడా అన్నారు. ఈ రెంటికి ఒక ఉమ్మడి లిపిని కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది, అయితే కొంచెం ఆచరణ సాధ్యం కానిటువంటి విషయం. ఇప్పుడు చాలా వరకు సడలింపులు వచ్చాయి ఈ దంత చర్యలు, అయితే వాటిలో ఉచ్చారణలో వాటికి వ్యత్యాసం ఉన్నది, అర్థంలో కూడా కొంత మార్పు ఉన్నా వాటిని కూడా పాటించడం ఆధునికంగా ఇవన్నీ దంత గుర్తులు, దంత చర్యలు ఉపయోగించడంలా, అట్లాగే సెక్రటరీ ఫండ్ ఉపయోగించడంలో ఇటువంటివన్నీ సంస్కరణలు వస్తున్నాయి. చేసే సంస్కరణలు కూడాను కాస్త భాషకు అపకారం జరిగిన రీతిలో జరిగితే బాగుంటుంది. ఈ లిపి సంస్కరణలు నేను ప్రత్యేకించి మరి భాషా శాస్త్రవేత్తలు, అంతకంటే ముందు మాండలిక భేదాలు ఉన్నాయి తెలుగు, చాలా మాండలిక, దాదాపు 4 మండలాలు, రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర, ఇక ఇటువంటి మాండలిక భేదాలు ఉన్నాయి. ఒక్కొక్క పదానికి ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ మనం గద్ద అనేటువంటిది పైన ఎగిరే పక్షి, వాళ్ళు అక్కడ ఒక అమ్మాయి అనే అర్థంతో గద్ద అంటారు. ఇక్కడ ముఖ్యంగా కసవు చిమ్మి పారబోసేటువంటి దుమ్మును కసవు అంటాం మనం కొస్తా ప్రాంతం. అదే రాయలసీమ ప్రాంతంలో అయితే పశువులు తినే గ్రాసం గడ్డిని కసవు అంటారు. అట్లాగే ఈ సొమ్ములు ఆభరణాలు మనం అక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతంలో వాటిని ఈ గేదెలు, ఈ గొర్రెలు, మేకలనే వాటిని సొమ్ములు అంటారు. ఇటువంటి వ్యత్యాసం ఉన్నది. ముఖ్యంగా ప్రామాణికమైనటువంటి మాండలిక నిఘంటువులు తయారు చేయాలి. లిపి సంస్కరణలు అనే విషయంలో ఒక పాట చెప్పాలండి. ఇప్పుడు లిపికి సంస్కరణ అనేది చాలా అత్యంత అవసరమైన అంశం. ఉదాహరణకి వాళ్ళు నిజంగా ఏదన్నా ఒక అద్భుతం జరిగి నన్నయ్య గారు స్వయంగా ఆయన చేతితో రాసినటువంటి భారత ప్రతిని, తాళపత్రాన్ని తీసుకొచ్చి ఇస్తే మనం చదవలేం కదా. ఎందుకని చదవలేము, మరి ఆయన తెలుగులోనే రాశారుగా, మరి ఎందుకు చదవలేకపోతున్నాం అంటే, నన్నయ్య రాసినటువంటి తెలుగు భాష లిపి వేరు, ఇవాళ మనం వాడుతున్న తెలుగు భాష లిపి వేరు, కానీ రెండు తెలుగు భాషే. అంటే కాలక్రమంలో లిపి తప్పనిసరిగా మార్పు రావాల్సిందే. అంటే భాష ఎప్పుడు కూడా ప్రవాహశీలం కలిగి ఉంటుంది అని చెప్పిన మాట చెప్తారు భాషా శాస్త్రవేత్తలు. కాబట్టి అండి, ఇప్పుడు మనం సెల్ ఫోన్లో వాడుతున్నాం, సెల్ ఫోన్లో వాడినప్పుడు కొన్ని కొన్ని అక్షర రూపాలు ఆ రకంగా మార్పు చేయకపోతే కుదరదు. అలానే మనం కంప్యూటర్లలో తెలుగు వినియోగం చేస్తున్నాం,
ఆ టైపింగ్ అంటే సాంకేతికంగా కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి భాషా రూపం కనుక మార్చకపోతే. అందువల్ల మనకి హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కూడా ఈ యంత్రానువాదం అంటే వాళ్ళు మిషన్ ట్రాన్స్లేషన్ అనేటువంటి సాంకేతిక పదంతో వాడతారు, పరిశోధనలు జరుగుతున్నాయి. 2011 అనుకుంటాను అంతర్జాతీయ స్థాయిలో కూడా సిలికాన్ ఆంధ్ర వాళ్ళు లిపి సంస్కరణల గురించి ఒక అంతర్జాతీయ సదస్సు కూడా చేశారు. అంటే లిపి సంస్కరణలు అనేది అనివార్యము. బాల సాహిత్యం ద్వారా ఈ తెలుగు భాష పరిజ్ఞానాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు అంటారు సుజాత గారు? బాల సాహిత్యం అనేది నిజంగా పిల్లలకి బలం, అమూల్య వరం. ఎందుకంటే వాళ్లల్లో ఉన్నటువంటి అంతర్గత సృజనాత్మక శక్తిని వెలికి తీసి, వాళ్ల కళాభినివేశానికి పట్టం కట్టి, వాళ్ల వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా, ఉత్తమంగా, ఉదాత్తంగా తీర్చిదిద్దడానికి బాల సాహిత్యం దోహదం చేస్తుందండి. చిన్నప్పటి నుంచే వాళ్ళకి మానవీయ, నైతిక, ధార్మికత, సాత్వికత, విజ్ఞత, ఏకాగ్రత, సభ్యత, సఖ్యత ఇలాంటివన్నీ రావాలి అంటే తప్పకుండా మనం ఇవాళ మానవీయ విలువలు లేవంటున్నాం. ఒక పిల్లవాడు, చిన్న పిల్లవాడు మరో పక్క పిల్లవాడిని హత్య చేస్తున్నాడు, తల్లి ఏదైనా ప్రవర్తన బాగాలేదంటే తల్లిదండ్రుల మీద కూడా దాడి చేస్తున్నారు. ఇలాంటి అమానవీయ సంఘటనలు జరగకుండా ఉండాలి. వాళ్ళలో మానవత వికసించి వాళ్ళు సమత, మమత, మానవతా మూర్తులుగా ఎదగాలి, ఒదగాలి అంటే తప్పకుండా బాల సాహిత్యం ఉండాలండి. వావికలం సుబ్బారావు గారు ఆ రోజుల్లో ఆర్యకథా సుధానిధి, అలాగే మన చింతా దీక్షితులు గారు, మరి గిడుగు సీతాపతి పంతులు గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో బాల సాహిత్యానికి ఎంతో కృషి చేశారు. అంతదాకా ఎందుకంటే చిన్నప్పుడు రేడియోలో ఆకాశవాణిలో రారండోయ్ రారండోయ్ బాలల్లాల రారండోయ్ అంటే మా బామ్మ దగ్గర నుంచి, బాలబాలికలే కాదు మా బామ్మగారు కూడా వచ్చి కూర్చుండేవారు అక్కడ. అంత చక్కని కార్యక్రమాన్ని రూపొందించి పిల్లల యొక్క వ్యక్తిత్వ వికాసానికి బాటలు వేశారు. ఆధునికంగా కూడా వెలగా వెంకటప్పయ్య గారు, చొక్కాపూర్ రమణ గారు, సుజాతాదేవి గారు, అలాగే మరి రెడ్డి రాఘవయ్య గారు, ఇలా చాలామంది చిత్రకారులు కూడా ఉన్నారండి. గోలీ గారు, బాలీ గారు, ఇలా వీళ్ళందరూ కూడా మంచివి ఇస్తున్నారు. పిల్లల్లో సహకారం, మమకారం, ఉపకారం, సంస్కారం వృద్ధి చెందాలి అంటే తప్పకుండా బాల సాహిత్యం ఉండాలి. వాళ్ళలో జాలి, దయ, ప్రేమ, కరుణ, మానవత్వం, మరి మర్యాద, మనన, మంచి చెడు తెలియాలి. వాళ్ళకి దేశభక్తి, మాతృభక్తి, దైవభక్తి అలవడాలి అంటే తప్పకుండా వాళ్ళకి బాల సాహిత్యం, ఆత్మకథలు, బుర్రకథలు, కార్టూన్లు, లేఖారచన, అలాగే స్వీయ రచనలు, గొప్ప గొప్ప నాయకుల యొక్క పుస్తకాలని చదివించడం వల్ల ఇప్పుడు లుక్ కల్చర్ తగ్గిపోయి, బుక్ కల్చర్ తగ్గిపోయిందండి, లుక్ కల్చర్ పెరిగిపోయింది. ప్రతి వాళ్ళకి ఆ టీవీ కన్నా చూసి తెలుసుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. వాళ్ళకి ఎంతసేపటికి ఆ అంతర్జాలము, ఆ చరవాణి వీటితోటి కాలక్షేపం చేస్తున్నారు. కానీ ఒక మానవీయ విలువల్ని పెంపొందించేటువంటి సాహిత్యం పట్ల వాళ్ళకి ఆసక్తి పెరగట్లేదు. అది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలు, అక్రమాలు, అధర్మాలు, అత్యాచారాలు అన్నిటికీ కూడా కారణం సాహిత్యాభిలాష. బాల్యంలోనే సాహిత్యం పట్ల వాళ్ళకి ఒక ఆసక్తి కలిగించకపోవటం వల్లనే జరుగుతుంది. కాబట్టి బాలానాం సాహిత్యం బలం. విశ్వనాథ సత్యనారాయణ గారి తర్వాత ఆ స్థాయిలో పద్య కవిత్వం అనేది మనకి రాలేదు, అంతా ఇప్పుడు ఎక్కువ వచన కవిత్వం మీద దృష్టి పెడుతున్నారు కదా. సరే, ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అది. విశ్వనాథ సత్యనారాయణ గారి తరం 20వ శతాబ్ది మొదట్లో ఈ భావ కవులంతా ముమ్మరంగా విజృంభించి రాసేటువంటి సమయం అది. అక్కడ దేశభక్తి కవిత్వం, జాతీయోద్యమ కవిత్వం అవి ముమ్మరంగా సాగాయి. విశ్వనాథ గారు చాలా ప్రక్రియలు చేపట్టిన వాళ్ళ నాన్నగారి ప్రేరణతో ఆయన రాసిన రామకథను రసితనంచనిపించుకు వృధా యాసము కాక కట్టు కథలు ఐహికమా పరమాట జీవన వేదన ఏకముకాగా రెండు ఏకముకాగా రామకథ సద్ధతిని రచించిందంటాడు. ఆయన ఏవో రాశాడు ఎన్ని, ఎందుకు ఇహము పరం లేదన్నప్పుడు వాళ్ళ నాన్నగారి ప్రేరణ జీవుని వేదంతోనే శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి శ్రీకారం చుట్టాడు. 30 సంవత్సరాలు చాలా కష్టపడి చాలా గొప్పగా రాశాడు. తెలుగులో చాలా రామాయణాలు ఉన్నాయి. రామాయణాలు ఉన్నా మరి మరలా నువ్వు ఎందుకు రాస్తున్నావు రామాయణం అని ప్రశ్నిస్తే చమత్కారమైన సమాధానం చెప్పాడు. మరలా ఇదేలా రామాయణం బన్నసు ఈ ప్రపంచకమెల్ల చిని అన్నమే తినుచున్నది తన రుచి బ్రసుకురు తమవి కాన చేసిన సంసారమే చేయుచున్నది నాళ్ళు తమదైన అనుభూతి తమది కాన రాసిన రమకథం రయదుడంగితిన్ నా భక్తి రచనలు నవి కాన అన్నాడు. ఇక్కడ ఆయన చాలా అహంకారంగా చమత్కారంగా చెప్పాడు. అంటే ఆయనలో గొప్ప పాండిత్యం ఉన్నది, విత్పన్నత ఉంది, ప్రతిభ ఉన్నది. అందులో చాలా గొప్ప పద్య కవిత్వం రాశారు ఆయన సమకాలికులంతా. అదేవిధంగా జాష్వా గారు,
పింగళి కాటూరులు చాలా గొప్పగా రాశారు. చాలా మంది తెలుగు భాష కోసం అనేక రచనలు చేశారు. రామకృష్ణ గారు, ఇప్పుడు అంతర్జాలం కూడా బాగా పెరిగిపోయింది, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది, అనేక మంది రచయితలు తెలుగు భాషలో అంతర్జాలం ద్వారా కూడా రచనలు చేయడం జరుగుతోంది. మరి ఇది ఇంకా పెంపొందాలి, అలాగే ప్రభుత్వం కూడా ఏం చేయాలంటారు ఈ విషయంలో? ఇది ఇవాళ రోజున మనం చాలా ఆహ్వానించదగినటువంటి అంశం అండి. ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు భాష అనేటువంటిది ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. భాషా శాస్త్రవేత్తలు అందరూ కూడా అనేక పరిశోధనలు చేస్తున్నారు. రచయితలు తమ రచనల్ని ప్రచురించడం అనేది అంతకుముందు ఎప్పుడు జరిగేటువంటి అంశమే. ఇప్పుడు మాత్రం రచనల్ని అంతర్జాలంలో పెడుతున్నారు, అంటే అంతర్జాల పత్రికలు, అంటే మనం వెబ్ మ్యాగజైన్స్ అంటాం. ఆ వెబ్ మ్యాగజైన్స్లో వీళ్ళు వాళ్ళ రచనలు ఉంచుతున్నారు. తద్వారా అంతర్జాతీయంగా తెలుగు భాషకు యొక్క ఆదరణ, అంటే ఇతర దేశాల్లో ఉండేటువంటి తెలుగువారు కూడా తెలుగు రచనల్ని చదువుకునే, తెలుగు సాహిత్యాన్ని చదివేటువంటి అవకాశం ఏర్పడింది. ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించాల్సినటువంటి అంశాలు ఏంటంటేనండి, ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు భాష అంటే భాషని అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా మార్చాలి, దానికి అనుగుణమైనటువంటి ఏర్పాట్లు చేయాలి. అంటే మహానిఘంటు తయారు చేయాలి, కంప్యూటర్లో వినియోగించడానికి అవసరంగా తెలుగు భాష రూపాలని కానీ పదాలని కానీ, అలానే శాస్త్ర సాంకేతికమైనటువంటి గ్రంథాలు ఉంటాయి, వాటన్నిటిని కూడా తర్జుమాలు చేసుకుంటూ తెలుగు భాషలోకి తీసుకురావాలి. అలానే అనేక రకాలైనటువంటి శిక్షణ రావాలి. అంటే కేవలం తెలుగు భాష నేర్పిస్తే సరిపోదు, తెలుగు భాషతో పాటు కంప్యూటర్ వినియోగం కూడా రావాలి, కంప్యూటర్లో తెలుగుని ఎలా వాడాలి. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మనం భాషావేత్తలు కూర్చుని పిల్లలకు నేర్పిస్తే ప్రపంచ భాషగా తెలుగు ఏర్పడేటువంటి ఒక మంచి రోజు వస్తుంది అని మనం ఆశిద్దాం. చివరిగానండి, సుబ్బారావు గారు, తెలుగు భాష వెలగాలి అంటే ప్రభుత్వం ఎలాంటి సూచన చేయాలి అంటారు, ఒక్క మాటలో మీరు చెప్పాలి? పటిష్టమైనటువంటి అధికార భాష సంఘం ఏర్పాటు చేయాలి. ఆ సభ్యుల పర్యవేక్షణలో ఈ పాలనా భాషగా ఈ సంస్కృతి పరిరక్షణకు అధికార భాష సంఘం కృషి చేసే విధంగా చేయాలి. అదేవిధంగా సాహిత్య అకాడమీలు, ఇవి కూడాను రచయితలను ప్రోత్సహించే విధంగా చేస్తే తెలుగు భాష వెలగడానికి అవకాశం ఉంది. కొన్ని సంస్కరణలతో తెలుగు భాషకు కావలసినటువంటి ప్రోత్సాహాలు అందించినప్పుడు బాగుంటుంది. సుజాత గారు, మీరేమంటారు? ప్రతి విద్యార్థి సుమనస్విగా, సృజనాత్మ తేజస్విగా, సువచ్చస్విగా, మధుర వచస్విగా, జాతి యశస్విగా వెలుగొందాలి అంటే బలంగా శక్తివంతంగా మాతృభాషను బోధిస్తూనే ప్రాథమిక స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో ఆంగ్లాన్ని కూడా ఒక భాషగా బోధిస్తే పిల్లల ఆట పాట మాట బ్రతుకు బాట విరితోట ముచ్చాల మూట రతనాల కోటలా భాషిస్తుంది. మీరేమంటారు రామకృష్ణ గారు? భాషా సంరక్షణ పరిరక్షణ అనేది ఒకళ్ళు ఇద్దరు చేసేటువంటి పని కాదండి, తల్లిదండ్రులు అంటే కుటుంబం నుంచి రావాలి, ఆ తర్వాత ప్రభుత్వం రావాలి. అంటే ప్రతి ఇల్లు తెలుగు భాషా మహోద్యమానికి ఒక కేంద్రం కావాలి. తల్లి తండ్రి దగ్గర నుంచి ఇది మాది తెలుగు ఇల్లు, తెలుగు లోగిలి అనేటువంటి ఒక భావన రావాలి. అంటే మనసులు మారినంతకాలం ఏ ఉద్యమాలు ఏ చట్టాలు ఎవరు ఏం చేయలేరండి, నేను తెలుగు వాడినిగా బతకాలి అని నేను అనుకోవాలి, లేకపోతే ప్రభుత్వం చట్టం చేస్తే. కాబట్టి మనల్ని మనమే తెలుగు వాళ్ళము, మనల్ని మనమే చైతన్యపరుచుకుంటూ మనందరం తెలుగు వాళ్ళుగా బతకాలి అనుకోవాలి. అదే సమయంలో ప్రభుత్వం కూడా అవసరమైనటువంటి, అంటే ప్రభుత్వము, ప్రజలు, కుటుంబము తెలుగు భాష పరిరక్షణ ఎంతగానో అద్భుతంగా ఉంటుందని ఆశిద్దామండి. అప్పుడే ఈ వరాల తెలుగు తరాల తరబడిని మనం సంరక్షించుకోవడం అనేది జరుగుతుందని, ఒక మార్పు వస్తుందని ఆశిద్దామండి. ఈనాటి మా సాహితీ కార్యక్రమంలో మీ తెలుగు ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు భాష పరిరక్షణ గురించి ఎంతగానో వివరాలను తెలియజేశారు. చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ ముగ్గురికి ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్తే. ఇది ఈనాటి తెలుగు భాషా దినోత్సవ ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరో అంశంతో సాహితీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.